వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. తెలుగు జాతి గర్వించే మహోన్నత వ్యక్తికి ఆయన కుమారుడు, స్వతహాగా నటుడు, రాజకీయ నాయకుడు, నేడు ఓ స్టార్ హీరోకి తండ్రి. అయినా ఎక్కడా గర్వం కనిపించదు, ఎప్పుడు నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు. సాటి మనిషి కనిపిస్తే మీద చెయ్యి వేసి మాట్లాడే కలుపుగోలు మనసు ఆయనది. ఆయనే నందమూరి హరికృష్ణ. నేడు ఆయన మన మధ్య లేరు. హరికృష్ణ స్వభావాన్ని ఇష్టపడే చాలా మంది ఆయనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. హరికృష్ణకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హరికృష్ణ జీవించి ఉన్నప్పుడు తన పేరు మీద ఎల్ఐసి పాలసీ తీసుకున్నారట. అలాగే తన ఆస్తికి సంబంధించిన విలునామాని కూడా సిద్ధం చేశారట. తన ఎల్ఐసి డబ్బుని, తన ఆస్తిని ఎవరెవరికి చెందాలని రాశారో తెలిస్తే మాత్రం ఆయన ముందు చూపుకి ఆయన ఉదాత్త స్వభావానికి చెయ్యెత్తి మొక్కాల్సిందే. ఇంతకీ విషయంలోకి వెళ్తే హరికృష్ణ కట్టిన ఎల్ఐసి డబ్బు దాదాపు 20 కోట్ల వరకు ఉంది. ఆ డబ్బుని తన కొడుకుల కోసం కాకుండా దివంగతుడైన తన పెద్ద కొడుకు జానకిరామ్ బిడ్డలకే చెందాలని ఆ వీలునామాలు రాశారట. ఆయన జీవించి ఉన్నప్పుడే ఆ ఎల్ఐసి డబ్బు గురించి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో డిస్కస్ చేసి ఆ డబ్బుని తండ్రి లేని జానకిరామ్ బిడ్డలకు అందించాలని, ఆ డబ్బుతో వారి బాగోగులు చూసుకోవాలని చెప్పగా వాళ్ళిద్దరూ దానికి అంగీకరించారని సమాచారం. కాగా 2 వారాల క్రితం నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో హరికృష్ణ చనిపోవడంతో ఇప్పుడు అతనికి ఎల్ఐసి నుండి వస్తున్న ఆ ఇన్సూరెన్స్ డబ్బు జానకిరామ్ పిల్లలకు చెందబోతోంది. అయితే మొదట హరికృష్ణ తన ఎల్ఐసి డబ్బు తన 3 కుమారులకు సమానంగా చెందాలని కట్టడం జరిగింది. కానీ కొన్నేళ్ల క్రితం జానకిరామ్ యాక్సిడెంట్ లో మరణించడంతో తన ఎల్ఐసి డబ్బు జానకిరామ్ పిల్లలకు చెందేట్టుగా మార్పులు చేశారట హరికృష్ణ. అంతేకాదు, ప్రస్తుతం మెహదీపట్నంలో ఉన్న హరికృష్ణ ఇల్లు కూడా జానకిరామ్ పిల్లలకే చెందాలని వీలునామా కూడా రాశారట ఆయన. ఇక మొయినాబాద్ లో తనకున్న ఫామ్ హౌస్ తన 3 కుమారులకు సమానంగా చెందాలని వీలునామాలు రాశారట హరికృష్ణ. అయితే ఆ తర్వాత జానకిరామ్ మరణించడంతో జానకిరామ్ భాగాన్ని అతని 2 పిల్లలకు సమానంగా చెందేట్లు మార్పులు చేశారట. తండ్రిని కోల్పోయిన జానకిరామ్ పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంతో ముందు చూపుతో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయటం చూస్తే ఆయన ఎంత గొప్ప తండ్రో అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.